DBMS models lo relational model e vidhanga untundi anedi ee session lo manam chuddam. Relational model anedi worldwide ga ekku use chese data model anedi. Endukante dentlo data storage gaani and data processing gaani data management gaani chala systematic ga untundi plus data ki security gaani integrity gaani maintain cheyadam chala sulabham avutundi. మరి ఇక్కడ ఈ రిలేషనల్ మోడల్లో మీకు ఈ డేటా అండ్ రిలేషన్షిప్ అనేటివి టేబుల్ వాటి మధ్యలో రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా కుదురుతుంది. అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనేటివి ఇక్కడ రిలేషనల్ మోడల్లో ఉంటాయండి. మరి ఈచ్ అండ్ ఎవరీ టేబుల్ టేబుల్ అన్నా ఇక్కడ రిలేషన్ అన్నా ఒకటే. మరి ఈ టేబుల్ అనేది గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ అన్నమాట. మరి ఈ ప్రతి కాలం కూడా మీకు ఒక అట్రిబ్యూట్ గాను అట్లానే రోస్ ని మీకు ఇక్కడ టుపుల్స్ లేదంటే రికార్డ్స్ గాను చెప్పుకుంటాం. మరి ఈ రిలేషనల్ మోడల్ ని యూస్ చేసుకొని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టం అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టం అనేది EF card యొక్క 12 రూల్స్ ఆ 12 రూల్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో ఎలా ఉంటాయి అనేది చెప్పుకుంటా. మరి EF card చెప్పిన 12 రూల్స్ ప్రకారం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి మనకి పాపులర్ గా తెలిసిన రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ చూసినట్లయితే IBM కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన DB2 అట్లానే ఇన్ఫ్రామిక్స్ ఆ రెండును ప్లస్ అరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేసిన Oracle అట్లనే RDB ఇంకా MySQL ఇట్లాంటివి అట్లనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన MS SQL సర్వర్ అండ్ MS Access వీటిల్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చుండి. మరి మనం ఇక్కడ క్లియర్ గా వీటి యొక్క టర్మ్స్ ఏ విధంగా ఉంటాయి రిలేషనల్ మోడల్లో లేదంటే రిలేషనల్ మోడల్లో కాన్సెప్ట్స్ ఏవే ఉంటాయి అనేది చూసినట్లయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది టేబుల్ అండి. టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే ఈ రికార్డ్స్ అండ్ కాలమ్స్ అని చెప్పొచ్చు లేదంటే ఇంకా ఇంకొక విధంగా చెప్పాలంటే టుపుల్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ మన ఇట్లా ఒక టేబుల్ ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మొత్తం కూడా టేబుల్ అండి. ఇక్కడ కాలమ్స్ 3 కాలమ్స్ గా ఉన్నాయి, రోస్ ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క రో ని మనం ఏమంటాం ఒక టుపుల్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఈ కాలమ్ ని మనం అట్రిబ్యూట్ అని కూడా అనొచ్చు. ఈ కాలమ్ లో ఉండే వాల్యూని మనం డొమైన్ అని కూడా అనొచ్చు. ఇట్లా ఈ టర్మ్స్ అనేటివి ఉంటాయండి. మరి ఇక్కడ టుపుల్ చూసినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సింగిల్ రో ఆఫ్ ఎ టేబుల్. ఒక టేబుల్లో ఉండే ఒక రికార్డ్ నే మనం టుపుల్ అంటాం. మనం ప్రాక్టికల్ గా వెళ్ళినట్లయితే SQL సర్వర్ లోకి వెళ్దాం. ఆల్రెడీ SQL సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ SQL సర్వర్ లో చూడండి ఒక డేటాబేస్ లో మనకి నంబర్ ఆఫ్ టేబుల్స్ ఇక్కడ ముద్ర ఎడుసాఫ్ట్ అనే ఒక డేటాబేస్ ఉంది. ఇందులో నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయండి. ఇవి టేబుల్స్. ఈ టేబుల్స్ కింద మనకి ఒక్కొక్క ఏదో ఒక టేబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అనే దాన్ని మనం తీసుకుందాం. ఈ ఎంప్లాయీ టేబుల్ ని ఎక్స్పాండ్ చేసినట్లయితే దీంట్లో మళ్ళీ కాలమ్స్ అనేటివి ఉంటాయి. ఇవి కాలమ్స్. మరి ఈ యొక్క డేటా అనేది ఎలా మెయింటైన్ చేయబడుతుంది ఇక్కడ అనేది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంపుల్ రోస్ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను. ఇక్కడ శాంపుల్ రికార్డ్స్ లేదంటే టుపుల్స్ అనేటివి ఉన్నాయి. మరి అవి సెలెక్ట్ చేసుకుని మనం చూసినట్లయితే ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసిన రికార్డ్సే ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రికార్డ్సే ఉన్నాయండి. ఇది ఒక్క రికార్డ్ ని ఈ టోటల్ ఒక రికార్డ్ ని ఈ ఒక రోని మనం ఒక టుపుల్ అని చెప్పేసి అంటాం.
ఎన్ని టుపెల్స్ ఉన్నాయి ఇక్కడ టూ టుపెల్స్ మాత్రమే ఉన్నాయి అంటే శాంపిల్ గా టూ రికార్డ్స్ ఉన్నాయి ఓకే మరి ఇక్కడ అట్రిబ్యూట్ ఈచ్ కాలమ్ ఇన్ ఎ టేబుల్ మరి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ అయితే స్టూడెంట్ నంబర్ స్టూడెంట్ నేమ్ ఇట్లాంటివన్నీ కూడా అట్రిబ్యూట్స్ అంట మరి ఇక్కడ మనం SQL సర్వర్ లో చూసినట్లయితే ఇక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్ లో అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఎంప్లాయీ ఐడి అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇట్లాంటివి అట్రిబ్యూట్స్ గా ఉన్నాయి ఓకే డిజిగ్నేషన్ ఇట్లాంటివి అంతా కూడా ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ 7 అట్రిబ్యూట్స్ ఉన్నాయండి ఓకే మరి రిలేషనల్ స్కీమా మరి ఇక్కడ ఒక స్కీమాలో రిలేషన్ స్కీమాలో టేబుల్ నేమ్ అట్రిబ్యూట్స్ నేమ్స్ ని వాటిని కలిపి మనం రిలేషన్ స్కీమా అని చెప్పేసి అంటాం మరి ఇక్కడ ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి ఎంప్లాయీ ఎంప్లాయీ కింద ఉండే ఈ కాలమ్ నేమ్స్ మొత్తాన్ని ఈ టేబుల్ నేమ్ ని మొత్తాన్ని కలిపి ఇక్కడ ఏమంటాం రిలేషన్ స్కీమా అని చెప్పేసి అంటామండి ఇవన్నీ కూడా రిలేషనల్ మోడల్ లో ఉండే కాన్సెప్ట్స్ కంపల్సరీగా ఇవి తెలుసుకోవాలి అట్లనే డిగ్రీ టోటల్ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇస్ కాల్డ్ ఎ డిగ్రీ అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని డిగ్రీ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ 7 ఇస్ ద డిగ్రీ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ ది పర్టిక్యులర్ ఎంప్లాయీ రిలేషన్ లేదంటే ఎంప్లాయీ టేబుల్ అట్లనే కోఆర్డినాలిటీ నంబర్ ఆఫ్ రోస్ ప్రెజెంట్ ఇన్ ద టేబుల్ ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి 2 రోస్ ఉన్నాయి అంటే 2 టుపుల్స్ మాత్రమే ఉన్నాయి దాన్ని ఏమంటాం అంటే కోఆర్డినాలిటీ అని చెప్పేసి అంటాం మరి కాలమ్ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ది పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ మరి చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడికి ఇది కాలం ఈ రెండు కలిపి ఇక్కడ ఈ కాలం ఎంప్లాయీ ఐడి కాలం అంటే ఎన్ని రోస్ ఉంటే ఆ మొత్తాన్ని కాలం అని చెప్పేసి అంటారు 10 రోస్ ఉన్నా 100 రోస్ ఉన్నా 1000 రోస్ ఉన్నా సరే ఇది మొత్తాన్ని కాలం ఇక్కడ ఇదన్నమాట ఈ రెండు ఈ ఎంప్లాయీ ఐడి అనే పర్టికులర్ అట్రిబ్యూట్ ఉండే కాలం అట్లనే రిలేషన్ ఇన్స్టాన్స్ మరి రిలేషన్ ఇన్స్టాన్స్ ఫినైట్ సెట్ ఆఫ్ టుపుల్స్ అంటే ఫినైట్ సెట్ ఆఫ్ టుపుల్స్ ఇన్ ఆర్డిబిఎంఎస్ సిస్టమ్ రిలేషన్ ఇన్స్టాన్స్ నెవర్ హ్యావ్ డూప్లికేట్ టుపుల్స్ అంటే కంపల్సరీగా ఒక రిలేషన్ ఇన్స్టాన్స్ అనేది అంటే ఒక టేబుల్లో ఉండే టుపుల్స్ అన్ని కూడా డూప్లికేట్ గా ఉండవు ఏ ఒక రికార్డ్ కూడా వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఏదో 46 అని వచ్చిన తర్వాత 48 ఉంది మళ్ళీ మళ్ళీ రిపీట్ కావన్నమాట సేమ్ వాల్యూస్ రిపీట్ కావు ఏదన్నా ఒక అట్రిబ్యూట్ కి వాల్యూ మారు సేమ్ ఉండొచ్చేమో కానీ అన్ని అట్రిబ్యూట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు దాన్ని రిలేషన్ ఇన్స్టాన్స్ అని చెప్పేసి అంటాం అట్లనే రిలేషన్ కీ ఒక టేబుల్లో ఉండే పర్టికులర్ రికార్డ్ ని ఐడెంటిఫై చేసేదానికి యునిక్ గా ఐడెంటిఫై చేసేదానికి ఏదో 1 or more అట్రిబ్యూట్స్ కి లేదంటే 1 or more కాలమ్స్ ఉండే కీస్ నే మనం రిలేషన్ కీ అని చెప్పేసి అంటాం అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి ఈ కాలంలో ఎంప్లాయీ ఐడికి పీకే అని ఉంది అంటే ప్రైమరీ కీ అండ్ నాట్ నల్ అని ఉంది ఇది ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ రిలేషనల్ కాలం అంటే ఇక్కడ ఉండే పర్టికులర్ రికార్డ్ ని లేదంటే పర్టికులర్ టూపిల్ ని ఐడెంటిఫై చేయాలంటే యునిక్ గా ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది అంటే అప్పుడు యూజర్ నేము ఇట్లా డిజిగ్నేషన్ మల్టిపుల్ గా ఉండొచ్చు అందరికీ అడ్మిన్ అనేవాళ్ళు సబ్ అడ్మిన్ అనేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ దేని ద్వారా ఐడెంటిఫై చేస్తాం పర్టికులర్ రికార్డ్ ని ఓన్లీ ఎంప్లాయీ ఐడి ద్వారా కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది రిలేషనల్ కీ అండి అట్లనే జుమాన్ జుమాన్ అనేది నథింగ్ బట్ ది వాల్యూ ఇన్ ద అట్రిబ్యూట్ ఇది అటామిక్ గా ఉంటుందండి అంటే ఎక్కడ కూడా సింగిల్ వాల్యూ ఉంటుంది మీరు చూడండి 46 48 ఇట్లాంటివి ఇది జుమాన్ ఒక అట్రిబ్యూట్ లో ఉండే అటామిక్ యునిక్ గా ఉండే వాల్యూని మనం ఏమంటాం జుమాన్ అని చెప్పేసి అంటాం సో ఈ విధంగా ఈ రిలేషనల్ మోడల్లో కాన్సెప్ట్స్ మనం చెప్పుకోవచ్చు మీకు మనకి ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా ఇచ్చున్నాం కాలం నేమ్ టేబుల్ నేమ్స్ ఎలా ఉంటాయి టుపుల్ ఎలా ఉంది అట్లనే మనకి ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా తీసుకున్నట్లయితే
ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ కస్టమర్ అనే రిలేషన్ లేదంటే టేబుల్ అని ఉంది. ఇక్కడ ప్రైమరీ కీ కస్టమర్ ఐడి, అట్లానే ఇక్కడ అట్రిబ్యూట్స్ లేదంటే కాలమ్స్ ఇట్లా ఉన్నాయి ఈ మూడు. అట్లానే టుపెల్ మూడు టుపెల్స్ ఉంది. ఓకే అట్లానే ఎన్ని ఉన్నాయి, మూడు కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్నే డిగ్రీ అని చెప్పేసి అంటాం. అట్లానే కార్డినాలిటీ, మూడు రోస్ ఉన్నాయి దాన్ని కార్డినాలిటీ అని చెప్పేసి అంటాం. ఇట్లా మనం ఈ యొక్క టర్మ్స్ చెప్పుకోవచ్చు. అట్లానే మనకి ఇంకా ఈ యొక్క రిలేషన్స్ లేదంటే టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ రూల్స్ ని ఫాలో కావాలి. నేమ్ ఆఫ్ ద రిలేషన్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ రిలేషన్స్. ఎప్పుడు కూడా డూప్లికేట్ నేమ్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్ ఒకటే ఉంటుంది, ఇంకొక ఎంప్లాయీ టేబుల్ ని క్రియేట్ చేసేది లేదు. ఎంప్లాయీ 2 అనో 3 అనో పెట్టుకోవాల్సిందే. అంతేగాని డిస్టింక్ట్ ఒక రిలేషన్ కు ఉండే నేమ్ ఇంకొక దానికి ఇవ్వకూడదు. ఈచ్ రిలేషన్ సెల్ కంటైన్ ఎగ్జాక్ట్లీ అటామిక్ వాల్యూ. ఓకే అంటే సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. ప్రతి సెల్ లో కూడా సింగిల్ వాల్యూ ఉంటుంది. అంటే ఎంప్లాయీ ఐడి అనేది 46 ఉంది, 46, 48 ఇట్లా ఉండవు అనమాట. సింగిల్ వాల్యూ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అట్రిబ్యూట్ కంటెంట్స్ ఎ డిస్టింక్ట్ నేమ్. ప్రతి దానికి కూడా డిస్టింక్ట్ నేమ్, అంటే ఎంప్లాయీ ఐడి మళ్ళీ ఇంకొక ఎంప్లాయీ ఐడి ఉండదు. ఎంప్లాయీ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లా దేనికి దానికి సపరేట్ సపరేట్ నేమ్స్ అనేటివి ఉంటాయండి. అట్రిబ్యూట్ డొమైన్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. ఈ డొమైన్ లోపల ఉండే వాల్యూ అనేది మీకు ఇవి చేంజ్ కావచ్చు మారచ్చు, ఇది కాదు ముఖ్యం. మనకి సపోజ్ ఎంప్లాయీ నేమ్ మనకు కావచ్చుంటే మార్చుకోవచ్చు. మన అవి వేరియబుల్స్ అనమాట, మారిపోతూ ఉండొచ్చు. ఓకే అండ్ టుపెల్ హ్యాస్ నో డూప్లికేట్ వాల్యూ. అంటే ఒక రికార్డులో ఉండేది సేమ్ అదే ఇంకొక రికార్డులో కూడా ఉండకూడదు. ఇవన్నీ రూల్స్ అనమాట. ఆర్డర్ ఆఫ్ టుపెల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ సీక్వెన్స్. అంటే ఈ యొక్క ఆర్డర్ పైన కింద రోస్ కింద పైన అవి ఇవి మారచ్చు, ఆ ఒకే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా రిలేషనల్ మోడల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అండి. ఓకే